డెలీషియస్ చికెన్ సమోసా స్నాక్ రెసిపీ తయారీ విధానం. తయారు చేయడానికి పట్టే సమయం 20 నిమిషాలు, వండటానికి పట్టే సమయం 20 నిమిషాలు. ఇప్పుడు మనకు కావలసిన పదార్థాలు. మొదటిగా చికెన్ 1 కప్పు, రెడ్ చిల్లీ పెప్పౌడర్ 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సోంపు పౌడర్ 1 టీ స్పూన్, పెప్పర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, నూనె డీప్ ఫ్రై చేయడానికి సరిపడా, ఉల్లిపాయలు 3 సన్నగా తరిగినవి, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 సన్నగా తరిగి పెట్టుకోవాలి, గుడ్డు 1, మైదా 2 కప్పులు, నీళ్లు సరిపడా. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా పాన్లో నూనె వేసి వేడి చేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ బీన్స్ను జోడించాలి. తరువాత అందులోనే సోంపు పౌడర్, మిరియాలు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని పిండి, గుడ్డు మరియు చిటికెడు ఉప్పు, మైదా వేసి మెత్తగా మృదువుగా పిండి కలిపి పెట్టుకోవాలి. 15 నిమిషాల తరువాత ఈ పిండి నుండి కొద్దిగా చేతిలోకి తీసుకొని చిన్న బాల్స్లా చేసి ఫ్లాట్గా రోల్ చేయాలి. చపాతీల్లా చుట్టుకొని తరువాత మధ్యలో చికెన్ స్టఫ్ను నింపి అన్ని వైపులా క్లోజ్ చేస్తూ సమోసాల్లా ఒత్తుకోవాలి. ఇలా కొన్ని సమోసాలు తయారు చేసుకున్న తర్వాత డీప్ బాటమ్ పాన్ తీసుకొని నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో సమోసాలను వేసి బంగార వర్ణంలోకి మారే వరకు వేగించి తీసి బౌల్లో పెట్టుకోవాలి. నూనె ఎక్కువగా ఉన్నట్లయితే పేపర్ టవల్ మీద వేసి కొద్దిసేపటి తరువాత వేరే ప్లేట్లోకి మార్చుకొని వేడివేడిగా సర్వ్ చేయాలి. చట్నీ సాస్ మర్చిపోకండి. మీరు ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ని పోస్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.